యుద్ధాలు జరిగే టైం అయితే వచ్చేసింది ఫ్రెండ్స్. సో మీరు కోరుకున్న యుద్ధం అయితే జరగబోతుంది. సో యుద్ధం ఏం జరగదులేండి. సో చూసుకున్నట్లయితే మన తెలుగులో ఇంక చెప్పుకోకర్లేదు. సో మన మున్నా బ్రో అయితే మన గేమ్లోకి అయితే రావడం జరిగింది అనమాట. సో మీరు కోరుకున్నారు కదా ఇప్పటి నుంచో, ఇప్పుడు ఏం జరగబోతుందో చూడండి. ఆల్మోస్ట్ మీ అందరికీ తెలిసిందే. సో చూసుకున్నట్లయితే లాబీలో అయితే ఎవరు కనబడలేదు. అరే ఇక్కడ ఎవరు కనబడండి, ఒకసారి బ్యాక్ వెళ్ళండి, బ్యాక్ వెళ్ళండి. ఇక్కడ ఎవరో ఉన్నారే, ఎవరిది? అర్రే తప్పు పాటేశారా. ఓకే డాన్ వర్క్, ఓకే సీన్ ఏంటి సీన్ అన్న పేరు మనీ కదా. సో మన డాన్ అన్న అయితే కనబడ్డాడు అనమాట. సో ఏం జరుగుతుందో చూద్దాం. ఇప్పుడైతే మ్యాచ్ అయితే స్టార్ట్ అయిపోయింది గాయస్. సో అబ్బా 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 చూడండి అబ్బా లీడర్ బోర్డు ఎలా కలకలలాడిపోతుందో. సో ఇదన్నమాట మన తెలుగులు రావడం. నాకు ఇది మున్నప్పుడు రావడం సెకండ్ టైం అనుకుంటా. సో ఎప్పుడో వచ్చి రాదని పక్కన పెట్టి గతం కదా. ఇప్పుడైతే దిగుతున్నాం అనమాట. మనమైతే ఎప్పుడు దిగినట్టుగానే సోలో వర్సెస్ స్క్వాడ్ పీక్. సో పీక్ లో అయితే దిగుతున్నాం. మన వాళ్ళు ఎక్కడ దిగుతున్నారు కూడా నాకు తెలియదు, వాళ్ళు లైవ్ లో ఉన్నారని కూడా తెలియదు. సో చెప్పాను కదా మనకి నెట్వర్క్ కండిషన్స్ చాలా దారుణంగా ఉంటాయని. మనం స్టార్ట్ చేయడం అదే స్టార్ట్ చేయడం, అప్పుడే ఆన్లైన్లోకి రావడం, అప్పుడే సోలో వర్సెస్ స్క్వాడ్ ఫస్ట్ మ్యాచ్ స్టార్ట్ చేయడం, వీళ్ళు గేమ్లోకి రావడం. సో ఓకే ఇలా జరిగిందనమాట కోఇన్సిడెన్స్. సో చాలా హ్యాపీ అనమాట మన తెలుగు వాళ్ళు వచ్చారు కదా. సో వీళ్ళు దిగుతున్నారేంటి కొంప తీసి, వీళ్ళు గన్ దొరుకుతున్నారు నేహత్తారు ఖచ్చితంగా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గన్ తీసుకోవాలి. గన్ తీసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మనం కొట్టుకోవడాలు చంపుకోవడాలు ఏం వద్దు, అందరం ఫ్రెండ్సే కదా. సో కలిసిమెలిసి ఉందాం, కలిసి ఉంటే కల సుఖం. సో వెంటనే అప్పుడు నేను చేసింది ఏంటంటే, సో మనం ఆల్ఫాడన్ మనీ అన్నకైతే కాల్ చేశాను. ఇక్కడైతే ఎనిమిస్ ఎవరు దిగినట్టుగా లేరు. సో మనం వచ్చామని వాళ్ళకైతే తెలియదు కదా. సో వాళ్ళు వచ్చారని మనకు క్లియర్గా అర్థమవుతుంది, బట్ మనం వచ్చామని వాళ్ళకి తెలియదు. వాళ్ళకి ఇప్పుడు తెలియజేయాలి. సో అందుకే మనమైతే ఆల్ఫాడన్ మనీ అన్నకైతే కాల్ చేశాం. సో అతను కూడా లైవ్లో ఉన్నారు. సో లిఫ్ట్ చేయలేదనమాట. సో తర్వాత అయితే మన విజయ్ బ్రోకి అయితే కాల్ చేయడం జరిగింది. సో వెంటనే లిఫ్ట్ చేశారు. లిఫ్ట్ చేసిన వెంటనే కథ అనేది ఇలా చెప్పాం. సో తర్వాత ఏముంది, ఇక స్టార్ట్ అయింది కదా. మా మూలగా ఉండదబ్బా. సో ఎక్కడ కట్ చేద్దామన్నా చిన్న రవ్వ కూడా మనసు ఒప్పలేదు అనమాట. సో ఎక్కడ కట్ చేయలేదు, ఎలా ఉండాలో పెట్టేశాను. అంత బాగుంటుంది అనమాట మొత్తం. సో చూసేయండి ఇక కట్ చేద్దాం. చచ్చిపోండి ఫాస్ట్ గా. మేము చచ్చిపోమయ్యా ఈ మ్యాచ్ జోన్ లో లాస్ట్ లో గ్లూ బాల్ వేసి స్టామ్ చేస్తాం. అదైతే ట్రీట్మెంట్ గానే తీసుకుని ఒకళ్ళొకళ్ళు కొట్టుకుంటా. బ్రో కనిపించేసావు బ్రో. అక్కరినక్క ఎక్కడా, అదిగో అదిగో అక్కడ పొదల చాటున దాక్కుంది, నక్కి నక్కి చూసింది. చేసేనా ఎక్కడున్నాను కనిపెట్టు, కనిపెట్టు లేండి చంపేత. నా పొజిషన్ రివీల్. నువ్వు చెక్క బిల్డింగ్ లోకి వెళ్ళు, కూర్చున్నావు అంగు నేను ఎక్కడున్నాను కనిపెట్టు. ఓపెన్ లో నుంచున్నా. ఓపెన్ లోనా చూసా నిన్ను వేసావండి రెండు స్నేహితులు. అమ్మాయి బండ్లు వేసి నేను హడావుడిగా తిరిగేస్తున్నాడు బ్రో. ఈ మూల మూమెంట్ ఇచ్చేస్తున్నాడు ఎటు 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 అని సరిపోయిందా. ఈ రోజు వీడియో హైలైట్ ఏంటంటే ఇదే అన్నమాట బ్రో. ఆ ఎమోట్ ఏంటి అమ్మా నేను నేను చంపయ్యా బ్రో. ఆ ఎమోట్ ఏంటి బ్రో, జాయిన్ బటన్ కొట్టచ్చు వరుసగా నుంచి అయ్యా కొట్టేస్తాడయ్యా బాబు. ఆయన మళ్ళీ ఇప్పుడు ఇదో ఇది చేస్తాడయ్యా, వదిలే అయ్యా. అసలుకే ఇది అసలుకే ఆయన కూడా లెవెల్ ఉన్నాడు. వదిలే వదిలే బాబు. అవునా ఎవరున్నారు? అరే ఎమోట్ జాయిన్ అయిన వచ్చే బటన్ మధ్యలో వాళ్ళు నుంచోండి. ఏంట్రా అందరూ కనెక్ట్ అవ్వదు, మంచి సీనరీ వస్తుంది. ఇక్కడ ఇక్కడ నుంచోండి బ్రిడ్జ్ మీద కరెక్ట్ గా స్ట్రైట్ గా నుంచున్నట్టు. ఓకే అరా ఎవడెత్తవుతుంది జాయిన్ బటన్. అరే బాగుంది ఇదే స్క్రీన్ షాట్ కి నాకు జాయిన్ రాలే. టీమ్ మెటల్ గా వస్తుంది అది సార్. ఏ కాదు ఎమోటల్ కి ఇది వస్తుంది అబ్బా. ఈయనకి జాయిన్ రాదా బ్రో? బ్రో ఎనిమిస్ కూడా వస్తుంది కదా బ్రో. బ్రో నాకు రావట్లేదు బ్రో జాయిన్. ఇది ఇప్పుడు వచ్చింది. మేమంతా లైవ్ బ్రో, మొత్తం లైవ్ స్ట్రీమ్ బ్రో మాది. జిల్ జిల్ జిగా జిగా అందరూ నలుగురికి నలుగురు స్ట్రీమర్ మధ్యలో పడ్డావు నువ్వు. దాదా వెళ్ళిపోతు బ్రో. పైన కూడా వచ్చాడు బ్రో భీమ్ వెనకాల. బ్రో దన్నుడైనా కిల్లులు రాకూడదు బ్రో. బ్రో చేసిన స్కామ్ స్కామ్ డూ ద స్కామ్ అయితే బ్రో ఈ టీమ్ అప్ చేస్తున్నాడు. పాపమయ్య రాకేష్ బ్రో దుర్మార్గులు బ్రో. మీరు
నేను చూసా బ్రో, ఆడ అక్కడ నుంచి వేసేవాడు అనుకుంటా బ్రో, కింద కొండ దిగుతున్నాడు బ్రో. బ్రో పొరపాటు మీరు ఫైరింగ్ చేయకండి, తను ముందుకెళ్తున్నాడు, దన్ను ముందుకెళ్తున్నాడు, దన్నుకు పడిపోతాయి బ్రో. బ్రో చేయకండి రే, విజయరామ్ బాట్ గారే సోలో వర్సెస్ స్క్వాడ్ చచ్చిపోతాడు. చూసి కొట్టండి, ఏంటి కొట్టబాకండి. అసలు మా లైవ్ లో ఉంటది బ్రో, రెండు కలిపేచ్చు నువ్వు. ఓన్లీ వాయిస్ తీసుకో లైవ్ లో నుంచి. ఆ వీడియో కట్ చేసి ఆ వీడియో నుంచి వాయిస్ ఓన్లీ MP3. అలా అయితే మొన్న అది కూడా ఉంది, అది కూడా పెట్టేద్దాం. స్పెక్ట్రమ్ బుల్ది కూడా అది అయిపోయింది బ్రో, అది పెట్టిన ప్లేన్ రావు వదిలేసి ఇది పెట్టుకో, ఇది ఫ్రెష్ రీఫ్రెష్ అంటే రే. మొన్న బ్రో డబ్బు ఉన్నాడు కాబట్టి మ్యాచెస్ లో టాప్ వచ్చాడు అన్నమాట. అలాగే ఉంది మా పరిస్థితి. అరే ఎవరో కొడుతున్నారు పీక్ బ్రోకెన్ లో, వెళ్దామా? బండి వస్తుంది, బండి వస్తుంది, బండి వస్తుంది. ఈయన ఇప్పుడు మార్చాడు, ఈయన ఇప్పుడు మార్చాడు. వెనకాల వస్తున్నారు చూడు, నలుగురు నాలుగు స్క్రీన్ చేస్తే అయిపోతుండ్రా ఇద్దరు. అసలు విజయరామని చూసి భయపడ్డాడు మీరు. బై మిస్టేక్ ఎంఐ టూ హెడ్ పడిపోవాలంట, మళ్ళీ రేపు ఆల్చాలి. మొన్న బై ధనుడేనా కిల్ అయ్యా అయ్యా ఏదయ్యా నాకు కనిపించట్లా. మేము ఎవరం కొట్టం బ్రో. ఓ హెచ్ఈ రాకేష్ బ్రో, ఏ ఎవడో డ్రాగన్ అయితే కొడుతున్నాడు, జాగ్రత్త బ్రో. కిల్ చోర్లు చేసుకోవాలి బ్రో ఇప్పుడే. బాబు ఆయన కిల్ చోర్ చేస్తున్నారే రే, ఆయన కిల్ చోర్ చేస్తున్నారు. ఏ హెన్రీ నేడేసా అబ్బా, బయటకు వచ్చినారా అది విచారమ్మయ్యా. ఏంటి దన్ను బ్రో చచ్చిపోయావా? లేదు విజయరామ్ బ్రో తానీనాడేసాడు. బట్టలు చూసుకోండి అయ్యా, చూసుకో బల. అయ్యో చూసుకో బల, కత్తిల ఇలా పొడిసాడు విజయరామ్. ఎక్కడే ఉంది లవ్ సింబల్? రండి లవ్ ఇచ్చేయండి. నువ్వు నుంచి వద్దు బ్రో, పొరపాటున ప్రేమతో కాదు, ప్రేమతో ఈ నెల నుంచి ఉంటాడు. 2 మిలియన్ స్పెషల్ అయింది. ఏమో ఎవరికి దొరికితే వాళ్ళకి, ఎవరికి వచ్చినా పర్లేదు. నువ్వు పెట్టలే, నువ్వు డెడికేటెడ్ డియో వర్సెస్ ఆ, ఇది సోలో వర్సెస్ కాడ ఆడుతున్నావుగా. ఏ ఈ నుంచి ఉన్నాడే, ఈ నుంచి నువ్వు వస్తే అవ్వదు ఇది బాబు, నువ్వు వస్తే ఆగిపోద్ది. ఈయనకి అర్థం కట్టలే, పోయా పోయింది పోయింది బ్రో. అది కాదు బ్రో, నా దగ్గర ఉన్నాయి, నా దగ్గర ఉన్నాయి 8 ఉన్నాయి మా దగ్గర. ఈయన అందరిని చంపేసి ఏరేసాడు బ్రో. కాపాడేసా? చిచ్చు పెడతా, చిచ్చు పెడతా నేడు, కాపాడేసా బ్రో. ఇరం బ్రో కత్తులు వస్తున్నాయి చూడు. ఎవడో కొడుతున్నాడా? ఆహా ఈయనేనా బ్రో? నువ్వు మాట్లాడే మాటలు రావట్లా విజయరామ్, మైక్ ఆపుకున్నావు డిస్కార్డ్ లో. ఏ ముగ్గురు ఒకటి చచ్చిపోయాడురా, ముగ్గురు ఒక చోట నుంచున్నారా, అంటే 3 స్టోర్ల దగ్గర నుంచున్నారు. ఒకేసారి రవేస్తే ఏమవుద్ది? ఒకేసారి రాదు నీకు చూడు. జోను ష్రింక్ అవ్వటంతో పాటు నీకు మాక్సిమం ఆఫ్ ది స్టోర్స్ పోతాయి. మాక్సిమం నీకు సెకండ్ ఆర్ ఎల్స్ థర్డ్ జోన్ వచ్చేసరికి ఒకటో రెండు స్టోర్లు మిగులుతాయి. ఏడీనా ఇంక చూడు, రాకేష్ బ్రాంకల్ వస్తాడు చూడు కామ్గా. బ్రో మీకు ఇల్లు దొబ్బేస్తాడు బ్రో, కావాలని కొట్టేస్తాడు. ఇప్పుడు కంటెంట్ రావాలని జాగ్రత్త బ్రో. ముందరేమి అరే అరే నాకు కిల్స్ రాలేదు బాయ్స్, రిలాక్స్. అరే ఇంకో ఇంకో ఎనిమి నాకు వచ్చింది వచ్చింది వచ్చింది. దన్ను బ్రో ఇప్పుడు కిల్ చర్ చేస్తాడు, త్వరగా వెళ్ళి కిల్ కన్ఫర్మ్ చేసుకోవాలి. ఇంకో ఎక్కడ ఉన్నారు కావాలంటే రా బ్రో కిల్స్. విజయరా మరే బాట్ గారే, ఇది అన్యాయం బే. సరే సర్లే చూద్దాం చూద్దాం. కిల్ కూడా రాకూడదు అయితే. అరే 2 కిల్ వచ్చేసినాయి అయ్యా, అయితే ఆ కిల్ మళ్ళీ వాపస్ తీసుకో. ఏసేసాడు కిల్.
విజయరామ్ హెడ్ షాట్లు కొడుతున్నాడు ఏంటో ఏమో ఎరా సరిపోయిందిరా రే కిల్ నాది నాది ఏసి కట్టి ఇద్దరు డౌన్ చేశాను అయ్యా అరే మేమేం చేయలేదయ్యా చోరు విజయరామ్ చేశాడయ్యా మాకు సంబంధం లే మాకు సంబంధం లేదు అది ఈ డ్రాప్లు ఏమున్నాయి మొత్తం ఇదో బ్రో నేను రౌ కెఫెఫ్ బ్రో రౌ కెఫెఫ్ ఏది బ్రో వెస్ట్ తీయ ఒకసారి చేసేద్దామనే ఓ స్నైపర్ షాట్ పడతావని అదిగో అదిగో ఇది ఎవరు వెళ్తున్నారు విజయ్ బ్రో ఎనిమిది అరే చెప్పారా నువ్వు వేసుకున్న బట్టలు బట్టి నువ్వు బాట్ అనిపించి కొట్టేస్తారా అంతా ఆగు జోన్లోకి వెళ్ళిపోదాం అన్న లాస్ట్ జోన్ లో ప్రాంక్ చెయ్యి కిల్ చేసేయి అంట వద్దన్న తప్పు డిస్కార్డ్ లో నోటిఫికేషన్స్ ఆఫ్ చేయాలి వచ్చేస్తుంది ఆటోమేటిక్ వస్తా మా సర్వర్ కి వచ్చారంట అబ్బా ఇరబ్బా అబ్బాబ్బా కిల్ చోర్లే వీళ్ళంతా బ్రో ఎన్ని కిల్స్ అయినాయి ధను బ్రో ఎన్ని కిల్స్ నిన్ను మా దీంట్లో ఉంచుతాం బ్రో అండర్ కవర్ నువ్వు ఇప్పుడు ఇంకా ఇల్లు అరే గ్రెనేడ్ ఉంది అరే అరే వద్దు అరే నువ్వు కామెడికేషన్ నిజంగా అయిపోతుంది అరే వద్దు విజయరామ్ వద్దు బ్రో ఏ బ్రో ఏ బ్రో నేను క్రోనే అత్తం కావాలంటే బ్రో ఆడికి తెలియదు బ్రో ఎలా అయ్యాలో ఇచ్చాడు ఇంకో ఓకే బ్రో అయిపోయింది తగలదు బ్రో తగలదు తగలదు గన్ను బ్రోది కూడా అయిపోయింది బయట టాక్ బయట టాక్ వచ్చారా బయటికి అరే ఎల్ షేప్ లో ఉన్నాడు రా ఒకడు పైన అరే 17 ఇవి ఉన్నాయా మెడికిట్లు నాకు తెలీదు నా సంబంధం లేదు ఎవరయ్యా బ్రో ఈయన ఎక్కడో బ్యాక్ వెళ్ళిపోతున్నాడు బ్రో దన్ను ఏదో స్కామ్ వేస్తున్నాడు బ్రో బ్రో ఏదో స్కామ్ లో ఇన్వాల్వ్ అవుతున్నాడు బ్రో ఒక కన్నేసి ఉంచండి అబ్జర్వేషన్ లో పెట్టండి మా బ్రో ఈ నేడేస్తున్నాడు నీ పక్కన ఉంటాగా నీ పక్కన ఉంటాగా నేను దాదాపు నేను నీ పక్కన ఉంటాగా అరే ఇంకొక ఎనిమి ఉన్నాడు ఆ ఒక్క ఎనిమిది చంపండి ఈయన మనం మిగులుతాం పైకి వెళ్తే ఇదిరాలు అంకో విజయరామ్ ఎవరు ఫైర్ చేశాడు వేసేసారు బాగా బ్రో నేను మిమ్మల్ని కాపాడుతా బ్రో చూడండి బ్రో ఇప్పుడు అరే ఒక టోకెన్ ఉంది బ్రో ఒక టోకెన్ ఉంది బ్రో నా దగ్గర ఉన్నాయి ఇవ్వు ట్రై చేస్తా వెళ్ళి రిస్క్ వద్దా రాలేవు బ్రో 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 ఆటోలు ఆటోలు వేద్దాం దా ఆటో హార్న్ విత్ మనం ఇది చేసుకుందా ఎవరెవరు ఎక్కుతారు ముగ్గురే ఏ నో స్కామ్ ఏ అరే దగ్గరా బాడుది ఇది మరీ సరిపోయింది విజయరా మరే దానాన్ని కుళ్ళిపోతున్నాడు ఓకే 10 రూపాయలు ఎత్తిన ఆటో నో 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 విజయరామ్ బ్రో ఫెస్టివల్ డానన్న మీద ఏదో పర్సనల్ ఇది ఉందయ్యా పర్సనల్ ఏదో ఉందయ్యా సంబంధం లేదయ్యా ఆటో రంగు చూడండి అయ్యా ఆటో రంగు సంబంధం అరే ఆటోనే కదరా ఇంకో ఆయన షార్ట్ గన్ రీలోడ్ చేస్తున్నాడు తేడాగా ఉంది వెళ్ళబాగు దగ్గరికి లాస్ట్ జోన్ లో ఆక్పక్క అరే పక్క ఏంటి బ్రో 14 మెడికిట్లు రెడీ బ్రో రండి బ్రో రే కొట్టద్దు రే రే కొట్టద్దు కొట్టదు చచ్చిపోతాడు రాళ్ళకి కొట్టారా ఆగు చూద్దాం ఆక్పక్క అరే పక్క కందాం ఓకేనా ఎవరికి వస్తే వాళ్ళదే నా సంబంధం లేదయ్యా ఫిస్ట్ కూడా వేస్తున్నాడు ఆగాగా డాన్బా డాన్బా వద్దు సోలో చెస్ ఆడుతున్నాడు అయిపోయినట్టే పాయనే అయిపోయానే ఆగు అది కదరా ఇప్పుడు దీంతో హెడ్కి పెట్టుకొడితే ఏమవుతుంది అరే అది కాదు అది కాదు అరే డ్రాప్ వేయండి బ్రో బ్రో డ్రాప్ వేయండి బ్రో దన్ను మీద ఎక్కడి నుంచో పెట్టి చా లేదు బ్రో డ్రాప్ అంటే మంచి ప్రాంక్ అయ్యేది ఆగు చూద్దాం అయ్యా ఆక్ పక్క రేపక్క ఎవరు
స్కామ్ ఎత్తనాడు డాన్ బా డాన్ డామేజ్ పడ్డది ఇంకో బ్రో మెడికిట్లు నీ కోసం ఇదిగో నీ కోసం ఎన్ని వదులుతున్నాను చూడు ఒకటి రెండు మూడు అందరూ ఎలిమినేట్ అయిపోతాం మనం జోన్ లోకి వెళ్ళిపోతాం ఆ ఎవరికి వస్తుందో అందరూ ఒకేసారి నమ్మండి అందా అరే పగేందా ఆయనరా అరే మీరు వెళ్ళిపోండి రా జోన్ లోకి వెళ్ళిపోండి రా అరే ఈ నేడు చేస్తున్నాడు నేడు చేస్తున్నాడు నేడు చేస్తున్నాడు దా 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 అదృష్టం ఎవరికంటే వాళ్ళు కరే ఎవరు ఫైర్ చేయకండి రా అదృష్టం మేము జోన్ బతికేయాలి అబ్బా వచ్చాను రా వచ్చాం రా ఎవరం కొట్టలేదయ్యా జోన్ కూడా జోన్ కూడా దన్నుకే వదిలే బ్రో నేను ముందే వచ్చేసాను నేను జోన్ లోకి అమ్మా సరే బోయ వచ్చింది బాగుండు అబ్బా హీరోకి వన్ స్టార్ గైస్ సీ గైస్ వీ కిల్ దన్ను డైన్ ఇన్ అవర్ ర్యాంక్ మ్యాచ్ గైస్ స్పామ్ గైస్ జస్టిస్ ఫర్ మున్నా బ్రో జస్టిస్ ఫర్ డాన్ అన్న ఇప్పుడు డాన్ అన్న వస్తాడు ఆగాగి ఇన్వైట్ చేద్దాం డాన్ అన్న మాట్లాడతాడు అరే విజయరామ్ ఒకసారి బయటికి వెళ్ళరా వెళ్తున్నా ఇన్వైట్ చేద్దాం డాన్ బా నువ్వేమన్నా చెప్పాలనుకుంటే చెప్పు ఇప్పుడు తిట్టాలనుకుంటే చేసుకో ఏందయ్యా నువ్వు అసలు ఏమనుకున్నావు తను యాశాలు మూడు యాళ్ళు కొట్టారు గుర్తుపెట్టుకుంటారు కత్తి కత్తి వీలమన్నారు ఎప్పుడైనా కానీ చంపించింది బ్రో పుల్కిల్ అదే పుల్కిల్ చేసేస్తే నా దగ్గర ఉంటే హెడ్ షాట్లు కొట్టేస్తాడు అదే అదే మ్యాజిక్ యునో మా దగ్గర ఉందయ్యా మేము పెట్టలేదు ఆ ఫిస్ట్ ఇది మరి దారుణం ఇది చెల్లో చెల్లో బైబిలో అప్లోడ్ చేసేసుకో తుఫాన్ రాకముందే మనం ఇలా అయ్యాం కాబట్టి ఏదో నాచురల్ క్లైమేటిక్ వచ్చింది జాగ్రత్త ఏడి